వైఎస్ఆర్ కాపు నేస్తం ప్రారంభించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తూర్పుగోదావరి జిల్లా స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ కాపు నేస్తం రెండో విడత జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్న అర్హులైన ప్రతి ఒక్క కాపు అక్క చెల్లెలకు ఈ పథకం వర్తిస్తుందని, అక్క చెల్లెమ్మలకు భవిత మార్చడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2వ సంవత్సరం కూడా 15,000 రూపాయలు వేయడం జరిగిందన్నారు. అదే విధంగా 5 సంవత్సరాల పాటు 75,000 రూపాయలు ఆర్థిక సహాయం అందే విధంగా వైఎస్ఆర్ కాపు నేస్త పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలోనే గండపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, గోకవరం మండలాలకు సంబంధించిన 9,55,35,000 రూపాయలు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బండరు రాజా, జనపారెడ్డి సుబ్బారావు, వమ్మి రఘురాం, అతులూరు నాగబాబు, బచ్చల నాగరత్నం, కుంచే రాజా, భూపాలపట్నం ప్రసాద్, ఇళ్ల అప్పారావు కాపు, తోట అయ్యన్న, తోట రవి, అల్లు విజయకుమార్, అడబాల ఆంజనేయులు, జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, జగ్గంపేట ఎస్ఐ లక్ష్మీకాంత, ఓబిన్ని వీరబాబు, రాయిసాయి, 4 మండలాల ఎంపీడీఓలు పాల్గొన్నారు. 9,55,35,000 రూపాయలు సుమారుగా మన జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కాపు సోదరి మనందరికీ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలియజేయడం గర్వపడతా ఉన్నాం. అంతేకాకుండా మీరందరికీ కూడా సూచనమైన ఉండి సహాయం ఉండి ఒక కుటుంబ సభ్యుల్లాగా మీకు ఇచ్చేటువంటి ఒక ఆసరాం అనుకోండి. నీకు ఇచ్చినటువంటి అమౌంట్ ఏది కూడా దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకుని ఏ చిన్న చిన్న వ్యాపారాల్లో లేకపోతే మీకు ఏదో విధంగా జీవితానికి ఉపయోగపడేలాగా సక్రమంగా సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులు ఏవైతే 40 సంవత్సరాలు దాటిన తర్వాత మహిళకి ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు అయినటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరు బయటకు వెళ్ళి ఏ పని చేసుకోలేరు అనేటువంటి సదుద్దేశంతో ఈ అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ అందరి ఆశీస్సులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పేసి మరొకసారి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్.